అహ్మద్హు రసూల్ రసూలిల్ కరీం అమ్మాబాద్ విల్లాహి విల్ాహిమైతా షైతాని రజీం బిస్మిల్లాహి రహమాని రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్ దైవ శాంతి కారుణ్యాలు మనందరిపై కురియుగాక శుభాల సరోవరం వరాల వసంతమైనటువంటి పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకొని మనం అనేక విషయాల్ని తెలుసుకుంటూ వస్తున్నాము ఈరోజు రంజాన్ శుభాలు ఏమిటి మహాప్రవక్త ముహమ్మద్ సులాహ్ వారు రంజాన్ నెల యొక్క ప్రాసత్యం గురించి ఏ ఏ శుభవార్తలు తెలియజేశారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది ఏమిటంటే మనం ఏ ఆచరణ అయితే చేస్తుంటామో ఉంటామో ఏ ఆరాధన అయితే చేస్తూ ఉంటామో ఈ ఆరాధనల్లో చాలా భాగం వరకు కూడా అందరికీ తెలిసేలా ఉంటాయి ఉదాహరణకి నమాజ్ ఆచరిస్తూ ఉంటాము నమాజ్ ఆచరించే విషయం మన పక్కవారికి మన పొరుగు అందరికీ తెలుస్తుంది అలాగే మనం హజ్ యాత్ర చేస్తాము అది కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల మంది మనల్ని చూస్తారు మన పొరుగు ఇరుగువారు కూడా మనల్ని సాగనంపుతారు కాబట్టి ఇది కూడా అందరికీ తెలుస్తుంది అలాగే మనం దాన ధర్మాలు చేస్తాం కాబట్టి ఇతరులకి ఇది చేరవేస్తాం కనుక వాళ్ళకి తెలుస్తుంది కానీ ఉపవాసాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఉపవాసం పాటించేటువంటి వ్యక్తి ప్రకటించినంత వరకు కూడా అతను ఉపవాసం పాటిస్తున్న విషయం ఎవరికీ తెలియదు కాబట్టే ప్రదర్శనాభావం అనేటువంటిది ఈ యొక్క ఆరాధనలో లేదు కనుకనే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు అని మహాప్రవక్తం హమస్లాసం అంటున్నారు ఆ సౌము లీ వ అనా వ అజ్జి బిహి అంటే ఉపవాసం నా కోసం పాటించబడుతుంది అంటే సృష్టికర్త అని దేవుడు అంటున్నాడు ఉపవాసం నా కోసం పాటించబడుతుంది కాబట్టి నేను కోరినంత బహుమానాన్ని ప్రతిఫలాన్ని వారికి నేను ఇస్తానన్నాడు మరొక హదీసులో ఏముందంటే ఉపవాసం నా కోసం పాటించడం జరుగుతుంది కనుక నేను పాటించే వ్యక్తికి ప్రతిఫలంగా నేనే మారిపోతాను అని చెప్పడం జరిగింది అంటే ఉపవాసంలో ప్రదర్శనాభావం అనేటువంటిది ఇందులో ఉండదు రియాకారి అని మనం ఏనైతే అంటామో ఇది ఉండదు ఈరోజు మనం చూస్తున్నాం చూడండి చిన్న సత్కార్యం చేసినా సరే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి వెంపర్లాటడం మనం చూస్తాం ఎంత వెంపర్లాట అంటే ఒక ఒక బ్రెడ్ ఒక అరటిపండు పట్టుకొని ఒక పది మంది హాస్పిటల్కి వెళ్ళి ఒక పేషెంట్కి ఇస్తూ పది మంది ఫోటో తీయించుకుని వేసుకుంటారు అలాగే చిన్న చిన్న రేషన్ కిట్స్ ఇస్తూ ఆ ఫోటోలు తీయించుకుని ఆ ఫోటోలు పబ్లిసిటీ చేస్తుంటారు ఒకసారి మనం ఆలోచించాలి ఒకవేళ తీసుకునే పొజిషన్లో మనం ఉన్నప్పుడు ఇచ్చే పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు అదే విధంగా వాళ్ళు ఫోటో తీసి మనల్ని ఒకవేళ పబ్లిసిటీ చేస్తే మన ఆత్మగౌరవం ఎలా ఉంటుంది మన మనసు ఎలా క్షోభ చెందుతుంది ఇది కూడా మనం గ్రహించాలి ఆ కొన్ని సంస్థల్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం కోసమో లేదంటే వాళ్ళ ఫైలింగ్ కోసమో ఏదైనా తీశారంటే అది వేరే విషయం కానీ ఇక్కడ కేవలం ప్రదర్శనాభావం కోసం పేరు ప్రఖ్యాతులని పెంపొందించుకోవడం కోసం కీర్తి కండుతీని పెంపొందించుకోవడం కోసం ఏదైనా ఏదైనా ఎవరికైనా చేస్తే దాని ద్వారా పబ్లిసిటీ కోసం ఏదైతే మనం చేస్తామో ఇదంతా కూడా దేవుడు స్వీకరించడం అని చెప్పడం జరిగింది ఎవరైతే ప్రదర్శనాభావంతో ఏదైనా పని చేస్తారో వాళ్ళు షిర్క్ చేసినట్టు అన్నారు ప్రవక్తం హోమస్ అసలు వారు ప్రదర్శనాభావం అతి చిన్న షిర్క్ అని చెప్పడం జరిగింది షిర్క్ లాంటిది షిర్క్ అంటే దైవంతో ఇతరుల్ని భాగస్వాములు చేయడం ఎంతైతే పాపం అవుతుందో ఏదైనా పని చేసినప్పుడు ప్రదర్శన చూపించడం కూడా అంతే పాపం అవుతుందని ప్రస్తావించడం జరిగింది కనుక మనం ఈ ఉపవాసం ద్వారా ఈ రియాకారి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ భావం ఏదైతే ఉందో దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మనలో ఒకవేళ వేరే ఆచరణల ద్వారా కూడా మన దగ్గర ప్రదర్శనాభావం ఉన్నట్లయితే ఈ ఉపవాసాల ప్రక్రియ ద్వారా అలాంటి ప్రదర్శనను కూడా నుంచి కూడా దూరమయ్యే సంస్కరణ మనకు జరగాలి చాలామంది చూడండి చాలా గొప్పగా ప్రసంగాలు చేస్తారు ప్రసంగం చేసిన తర్వాత నా ప్రసంగం ద్వారా ఎంతమంది ప్రభావితులయ్యారు అలాగే నా యొక్క పనితనం అంటే నా నేర్పరితనం నా గొప్ప ప్రసంగం ఎంతమందిని ప్రభావితం చేసిందని చెప్పి ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు కొంతమంది అతి చిన్న విషయాలకే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాస్తవానికి విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే ప్రపంచంలో ఎవరు స్వీకరించినా స్వీకరించకపోయినా ఎవరు నాకు ప్రశంసించినా ప్రశంసించకపోయినా ఎవరు నాకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా నన్ను సృష్టించినటువంటి కర్త నా ఈ కార్యక్రమం ద్వారా నా ఈ ప్రవర్తన ద్వారా నా ఈ సేవ ద్వారా నా ఈ సత్కార్యం ద్వారా ఆయన సంతుష్టుడవుతే చాలు ఆయన ప్రసన్నత లభిస్తే చాలు అనేటువంటి సంకల్పమే దేవుడి దగ్గర స్వీకారయోగ్యం అవుతుంది కనుక ఇక్కడ ఈ ఉపవాస ప్రక్రియ ద్వారా ఏం చేయాలంటే మనలో ఒకవేళ ప్రదర్శనాబుద్ధి ఏదైనా ఉంటే దాన్ని మనం పూర్తిగా కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి ఒక సంఘటన నేను ప్రస్తావిస్తాను బిన్ అబ్దుల్ అజీజ్ రామ్తుల్లాలి దీన్ని ఐదో ఖలీఫా అంటారు ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈయన మంచి రచయిత కూడా ఆయన కొన్ని రచన చాలా చక్కగా రచన చేస్తున్నారు చేసి ఆ పేపర్లు మళ్ళీ దాన్ని దాన్ని మడిచి మళ్ళీ అవి ఏం చేస్తున్నారు పడేస్తున్నారు అదేవిధంగా నలిపి మళ్ళీ పడేస్తున్నారు రాస్తున్నారు పడేస్తున్నారు ఇంకా ఆయన యొక్క అసిస్టెంట్ చూడలేక వచ్చి అడిగాడు అయ్యా మీరు ఎంత చక్కగా రాస్తున్నారు రాసిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా అలా మీరు మడత పెట్టి ఏంటి అని చెప్పి అడిగితే నలిపేసి పడేస్తున్నారు ఏంటంటే ఆయన ఏమన్నారంటే నేను రాశాను రాసిన తర్వాత ఒకసారి చదివాను ఆ చదివిన దాంట్లో నా మనసులో ఏమనిపించిందంటే ఇది కనుక ప్రజల మధ్యకి వెళితే ప్రజలు నాకు హారతి పడతారు ప్రజలు నన్ను పొగడ్తలతో ముంచేస్తారు ఎందుకంటే అంత చక్కగా ఉంది రచన అని ఒక భావన నాలో వచ్చింది ప్రజల మెప్పు కోసం ఈ పని చేస్తే దేవుని మెప్పు నుంచి నేను దూరం అయిపోతాను కాబట్టి ఇది నాకు అవసరం లేదని చెప్పి దాన్ని నేను నలిపి పడేశాను అని చెప్పడం జరిగింది అలాగే హజరత్ అలీ రజల్లా ఒక సంఘటన ధర్మ పోరాటం జరుగుతోంది చాలా సీరియస్ యుద్ధం జరుగుతోంది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది ఎంతో నష్టాన్ని కలిగించినటువంటి ఒక అవిశ్వాసి ఒక తిరస్కారం ఎవరైతే ఉన్నాడో అతను ఈయన ఖడ్గం కిందకు వచ్చేశాడు ఖడ్గాన్ని ఆయన ఆయన గుండెల్లో దించేస్తారు ఇంకా శత్రువు యొక్క గుండెల్లో దించే సమయంలో ఆ శత్రువు ఉక్రోషంతో ఆయన ముఖం మీద ఉమ్మేశాడు హజరత్ గారి ముఖం మీద వేయగానే ఆయన ఖడ్గాన్ని పక్కన పడేసి లేచి నిలబడిపోయారు నిలబడిపోగానే ఆ శత్రువు ఆశ్చర్యపోయాడు ఏంటయ్యా నువ్వు నేను ఉమ్మేస్తే ఇంకా నాలుగు పోట్లు ఎక్కువ పొడాలి కాదని ఉన్నాను కానీ ఎందుకు లేచిపోయావు అంటే హజరత్ అలీ రజలని వారు అంటున్నారు కేవలం నీపై యుద్ధం చేసింది నీపై శత్రుత్వం వహించింది నువ్వు దైవధర్మానికి విరోధంగా ఉండడం వల్ల అలాగే దైవాన్ని నమ్మిన వాళ్ళని వధిస్తూ చాలా దారుణాలు చేయడం వల్ల నీ మీద దైవం కోసం నేను చంపాలని నేను అనుకున్నాను కానీ నువ్వు ఎప్పుడైతే నాపై ఉమ్మేసావో అప్పుడు వ్యక్తిగతంగా నాకు నీ మీద నీ మీద కోపం వచ్చింది ఇంకా కసి వచ్చింది నీ మీద నేను వ్యక్తిగత కక్ష వల్ల నేను గనక నేను చంపితే నేను దేవుడికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నేను లేచిపోయాను అని చెప్పడం జరిగింది అంటే ఒక సున్నితమైనటువంటి సమయంలో ధర్మానికి అధర్మానికి జరిగేటువంటి పోరాటంలో కూడా ప్రదర్శనాభావం కానీ లేక వ్యక్తిగతమైనటువంటి కాంక్ష కానీ ఏదైనా వస్తే దాని నుంచి రక్షించబడేటువంటి ప్రయత్నం మన పూర్వీకులు చేశారు అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి చక్కగా మనం ఒక అందమైనటువంటి ఇల్లు కట్టుకున్నాం చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నాం అందులో రాజభవన్లో మనం నిర్మించుకున్నాం సకల వసతులు మనం కల్పించుకున్నాం కానీ ఆ కల్పించుకున్నటువంటి గృహం రాత్రి ఏదో ఒక భూకంపం వచ్చి పడిపోయింది అనుకోండి మనం ఎంత బాధపడతాం అలాగే మనం చేసేటువంటి సత్కార్యాలు గొప్ప గొప్ప కార్యాలన్నీ చేశాము ఎంతోమందికి హితబోధ గరిపాము ఎంతోమందిని సన్మార్గంలోకి రావడానికి దోహదపడ్డాము ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేశాము కానీ ఇవన్నీ చేసి మనం దైవ సమక్షంలో హాజరైన తర్వాత దైవం దగ్గర నుంచి ఆదేశం ఏమొచ్చిందంటే ఇతన్ని నరకానికి తీసుకెళ్ళిపోండి అన్నాడు ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇన్ని సత్కారాలు చేసి ఆయన ముందు హాజరైనప్పుడు మనకు స్వర్గం లభించడం అటుంచి నరకంలోకి పంపించడానికి గల కారణం ఏమిటి అంటే మనం ప్రజల మెప్పు కోసం కీర్తి కండుతీ కోసం పేరు ప్రఖ్యాతుల కోసం ఇంకా ఏదైనా ప్రాపంచికపరమైనటువంటి పరమైనటువంటి కాంక్షల కోసం లేదా లాభార్జన కోసం ఈ పని చేశాం కాబట్టి దేవుడు ఏమంటాడంటే నువ్వు ప్రపంచం కోసం ఈ పనులన్నీ చేశావు ప్రపంచంలో లభించాల్సింది నీకు లభించేసింది ఇక్కడ నీ కోసం ఏదీ లేదు ఇతన్ని తీసుకెళ్లి నరకంలో పడేయండి అని చెప్పి దేవుడు ఆదేశిస్తాడు కనుక మన సకల సత్కార్యాలను నాశనం చేసేటువంటి ఈ ప్రదర్శన భావం నుంచి కూడా మనం దూరంగా ఉండాలి మరి ప్రదర్శన భావం నుంచి దూరంగా ఉంచడానికి చక్కటి సోర్స్ ఏదైనా ఉందంటే అది ఉపవాసం అందుకనే మహాప్రవక్త మహమ్మద్ స్లాహాస్వామి ఉన్నారు ఉపవాసం పాటించే వ్యక్తి నీరసంగా కనబడకూడదు తలకు నూనె రాసుకోవాలి అలాగే హుషారుగా ఉండాలి హుషారుగా కనబడాలి అని చెప్పి ప్రవక్ష యొక్క ప్రవచనాల యొక్క సారాంశం కూడా మనకు కనబడుతోంది ఇంకా ఉపవాసాల యొక్క ప్రాధాన్యత గురించి ప్రవక్షిలాస్వామి ఉన్నారంటే ప్రతి పుణ్యానికి దేవుడు పది రెట్లు ఇస్తాడు పది నుంచి ఇస్తాడు కానీ రంజాన్ ఇల్లా యొక్క ఉపవాసాల ద్వారా పుణ్యాలు ఏడు వందల ఎట్ల వరకు కూడా తీసుకెళ్తాడు అని చెప్పడం జరిగింది అదేవిధంగా దైవం కోసమే ఆకలి నీరు కోరికలు త్యాగం చేస్తారు కాబట్టి దైవం కూడా దీనికి అపరిమితమైనటువంటి అనుగ్రహాలు ఇస్తాడని చెప్పడం జరిగింది అలాగే ఉపవాసికి సంతోషకరమైనటువంటి సందర్భాలు రెండు ఉంటాయని చెప్తే ఉన్నారంటే ఒకటి ఇఫ్తార్ చేసే సమయం రెండోది ఈ రంజాన్లో ఉపవాసాలు పాటించడం ద్వారా కలిగే పుణ్యాలు పొందడానికి దైవాన్ని కలుస్తాడు చూసారా ఆ సమయం కూడా అతనికి సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పడం జరిగింది అలాగే ఉపవాసాలు పాటించేటువంటి వ్యక్తుల కోసం అల్లా సుభాన్తాల ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని ఏర్పరిచాడు రయ్యాన్ అనేటువంటి ద్వారం ద్వారా వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారని ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా మహాప్రవక్షలాసం అన్నారు ఏ వ్యక్తి అయితే పూర్తి విశ్వాసంతో పూర్తి స్పృహతో ఉపవాసాలు పాటిస్తాడో అతను పూర్వం చేసినటువంటి పాపాలని దేవుడు క్షమిస్తాడు అని చెప్పడం జరిగింది అదేవిధంగా రోజా అంటే ఉపవాసం మరియు తరావీ నమాజులు ఆ వ్యక్తి కోసం సిఫారసు చేస్తాయి ఖురాన్ గ్రంథం కూడా అతని కోసం సిఫారసు చేస్తుందని చెప్పడం జరిగింది వల్ల ఇతను నీ ఆజ్ఞ మేరకు ఆకలి దప్పులతో ఉన్నాడు నన్ను చక్కగా పాటించాడని ఉపవాసం పా ఉపవాసం సిఫారసు చేస్తే రాత్రి నిలబడి నిన్ను ఆరాధించాడు దేవా అని చెప్పి తరావీ సిఫారసు చేస్తే నన్ను నిరంతరం పఠిస్తూ ఉన్నాడు నన్ను అధ్యయనం చేస్తూ ఉన్నాడని చెప్పి ఖురాన్ గ్రంథం సిఫారసు చేస్తే అల్లా తల్ల తప్పనిసరిగా వాటి సిఫార్సును స్వీకరిస్తాడని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా రమజాన్ నెలలో ప్రదర్శనాభావం నుంచి దూరంగా ఉంటూ రమజాన్ యొక్క సకల శుభాలను పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి దైవానికి ఇష్టడైనటువంటి దాసుడిగా మనం మారడానికి చక్కగా దోహదపడేటువంటి సాధనం ఏదన్నా ఉందంటే అది పవిత్ర రంజాన్ నెల ఉపవాసాలు మనం పాటిస్తే ఆ స్ఫోతం గనక మనం పాటిస్తే దైవ అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం అలా మీకు నాకు మనందరికీ కూడా భావం నుంచి అలాగే దైవానికి వ్యతిరేకంగా పాటించేటువంటి ఆచరణ నుంచి రక్షించుగాక వాఖరు దావాణ అలహదుల్ల రద్దులమీన్ వసలాం